ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ద్వాదశ రాశులు వారు ప్రతికూల ఫలితాలకై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం. ఈరోజు తిది బహుళ సప్తమి, రాత్రి 2:39 వరకు ఉంది. నక్షత్రం శతభిషం ఉదయం 10:48 వరకు. అనంతరం నక్షత్రం పూర్వాభాద్ర. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు జ్యేష్ఠ బహుళ సప్తమి శుభకార్య నిర్వహణకి ఈ సప్తమి తిది బాగా ఉపకరిస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం, సోమవారం ఈరోజు చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనకారకుడు. మానసిక క్లేశాలు ఎక్కువగా ఉన్నవారు, మానసికమైనటువంటి చిరాకులు ఎక్కువగా ఉన్నవారు ఈరోజు సోమవారం సందర్భంగా ఈశ్వరారాధన చేయడం ద్వారా మానసిక స్థిరత్వం పెరుగుతుంది. క్లేశాలు చిరాకులు వంటివి దూరమై ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం శతభిషణ్ నక్షత్రం. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలకి ఈ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. కాబట్టి శతభిషణ్ నక్షత్రంలో గట్టి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యదీక్షతో కూడినటువంటి నిర్ణయాలు ఈ నక్షత్రంలో తీసుకున్నట్టయితే, ముఖ్యంగా సప్తమి స్థితి కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార, ఉద్యోగ అలాగే వృత్తిపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఈ నక్షత్రం బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే, రాహు యొక్క స్థితి మేషక్షేత్రంలో, బుధ శుక్రుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రవి యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి కుంభక్షేత్రంలో, అలాగే చంద్రుడి యొక్క స్థితి కూడా కుంభక్షేత్రంలో, కుజ బృహస్పతుల యొక్క స్థితి మీనక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక్కడ బృహస్పతికి, శుక్రుడికి, శనికి స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది, సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆ దిశల్లో చక్కటి అభివృద్ధిని పొందగలుగుతారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, సంకట పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంఘీభావంతో కూడినటువంటి సామూహిక విజయాలు బాగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని స్థిరాస్థిరంగం వారు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి మంచి ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి సానుకూల వాతావరణం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. క్రీడారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, సంతృప్తిని పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు కూడా కొనసాగించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా లాభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. నూతన స్నేహాలు కూడా లబ్ధిని చేకూరుస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వృత్తి పరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది, గుర్తింపుకు దోహదపడుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత మహిళలకు ఆనందాన్ని పెంచుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి.
ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మానసిక చిరాకులు కొనసాగుతాయి, విజయాలు ఏర్పడినప్పటికీ శ్రమతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిలో కూడా చోటు చేసుకుంటే వ్యాపార పరంగా కూడా ఆర్థిక జగడాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారికి లోపిస్తాయి. ఆనందకర వాతావరణం మహిళలకు తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పట్టుదల దీక్ష వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా ఏర్పడుతుంది, గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడుతుంది. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి లేదా ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, దర్శనం, పూజాది అభిషేకాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితుల్ని పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. శత్రువులపై ఢీ కొట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో మంచి వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా రాణిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి వార్తలు వింటారు. సానుకూల పరిస్థితులు శాస్త్రజ్ఞులు పొందగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. సత్ఫలితాలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు వేగవంతమైన మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరారాధన బాగా ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. వాక్చాతుర్యంతో గంభీరంతో కార్యక్రమాలు చేపట్టి సమస్యలను ఎదుర్కొనేటువంటి సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా విస్మయాల్ని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. సంకోచాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, గృహప్రాప్తి వంటివి లేకపోలేదు. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. జగడాలు విభేదాలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు
అనుకూలతను పెంపొందింపచేస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి, సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు కళారంగం వారికి లాభిస్తాయి, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటే ఆర్థిక పరంగా భారం పెరుగుతుంది. నూతన విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. అగమ్య గోచరంగా పరిస్థితులు మారటంతో చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనిశ్చితి కొనసాగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఉన్నప్పటికీ సంతృప్తి పొందలేకపోతారు. కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు ఉద్యోగ పరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి ఆటంకాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నమ్మి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మోసాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి సానుకూలతని ఆలస్యంగా పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారు మంచి అవకాశాలు చేజార్చుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరత్వం తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, ఆర్థిక విజయాలు వేగవంతంగా కొనసాగించటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక క్లేశాలు, రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఆటంకాలు విఘ్నాలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ, ఉద్యోగ పరంగా ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలకు గురి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. మంచి అవకాశాలు లభించినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలచడి కొనసాగుతుంది. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి విద్యార్థులకు పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి మహాగణపతిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కూడా కొనసాగించగలుగుతారు. భూ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. పరిష్కరించలేనటువంటి దిశగా సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. మానసిక స్థైర్యం తగ్గుతుంది, అలజడి పెరుగుతుంది, శారీరక శ్రమ అధికమవుతుంది, మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగ వారు జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందలేకపోతారు. విద్యార్థులకి జాప్యాలు విద్యాపరంగా కొనసాగుతాయి. అనుకోని పరిస్థితుల ద్వారా సినీ రంగం వారికి అయోమయం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ప్రోత్సాహాన్ని పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా కొనసాగుతాయి.
శ్రమకు తగినటువంటి ఫలితం వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు, ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి, మెరుగైనటువంటి పరిస్థితులు పొందటానికి మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం చాలా శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆందోళన కొనసాగుతుంది. నిన్నటి వరకు బాగున్నటువంటి పరిస్థితులు ఆకస్మికంగా ప్రతికూలంగా మారేటువంటి సంఘటన లేకపోలేదు. కాబట్టి ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతిబంధకాలు వృత్తిపరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి సునాయాస విజయాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆదాయం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు కొనసాగించలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. గుర్తింపు లోపిస్తుంది. ప్రత్యర్థులు బలపడతారు. తమ కంటే తక్కువ వారు ఉన్నత స్థాయికి రావటం జీర్ణించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. శాస్త్రజ్ఞులకి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే వైరాగ్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి తగ్గుతుంది. ఆర్థిక విజయాలు మాత్రం సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. ఆనందకర పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కొనసాగుతాయి. వినోదాల్లో కూడా పాల్గొంటారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని మహిళలు అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా రక్షణ తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, దర్శనం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు ద్వాదశ రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు కలగాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని, ఆర్థిక విజయాలు సాధించాలని శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ప్రార్థిస్తూ స్వస్తి. పరమేశ్వరుడి పూజకు వినియోగించేటటువంటి మారేడు దళాలు సోమవారము, మంగళవారము, శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కోయరాదు. సంక్రమణ రోజుల్లో కోయరాదు. అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రమణ రోజు అంటారు. ఆ రోజు మారేడు దళాలు కోయరాదు.
రాత్రి సమయంలో మారేడి దళాలు ఎట్టి పరిస్థితుల్లో కోయరాదు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు అశౌచ ఉన్న సమయంలో మారేడి దళాలు కోయరాదు. ఒకసారి కోసిన మారేడి దళాలు 15 రోజుల వరకు పూజార్హతను కలిగి ఉంటాయి. మారేడి దళాలు వాడిపోయినా దోషం లేదు, కానీ మూడు దళాలు ఉంటే చాలా మంచిది. మారేడి దళానికి ఉన్న మూడు దళాల్లో ఎడమ వైపు బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్యలో సదాశివుడు ఉంటారు. బిల్వం ముందు భాగం అమృతమని, వెనక భాగం యక్షులు ఉంటారని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి మారేడు దళాన్ని పరమేశ్వరుడికి సమర్పించే సమయంలో బిల్వం ముందు భాగం శివుడి వైపు ఉంచి పూజించాలి. అలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మారేడు దళాల్లో ప్రధానంగా నాలుగు రకాలైన మారేడు దళాలు ఉంటాయి. మొదటిది అఖండ బిల్వపత్రం. ఇది లక్ష్మీ స్వరూపం, వాస్తు దోషాలను పోగొడుతుంది. వ్యాపారస్తులు గల్లాపెట్టెలో అఖండ బిల్వపత్రాన్ని ఉంచితే వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రెండోది త్రిదళ బిల్వపత్రం, అంటే మూడు దళాలు ఉన్నటువంటి మారేడు దళం. దీన్ని ఉమ్మెత్త పువ్వుతో పాటు కలిపి శివుణ్ణి పూజిస్తే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి. మూడవది 6 నుంచి 21 ఆకులు ఉన్నటువంటి బిల్వపత్రం. ఇది అరుదుగా లభిస్తుంది. ఇది లభిస్తే దీనితో శివ పూజ చేసినట్లయితే పనుల్లో అఖండ విజయప్రాప్తి లభిస్తుంది. నాలుగవది తెల్ల బిల్వపత్రం. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. తెల్ల బిల్వపత్రంతో శివుణ్ణి పూజిస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మారేడు దళం మీద గంధం రాసి, గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఓం నిధన పతయే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనలాభం, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కూడాను ప్రతి వ్యక్తి కోరుకుంటూనే ఉంటాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనలాభం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ రావాలంటే ఏం చేయాలండి? వాస్తుశాస్త్రరీత్యా మనం ఉండేటువంటి ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి గమనించాలి. మనకు లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేస్తే కలిసి వస్తుందో అనేటువంటి విషయాన్ని కూడాను తెలుసుకోవాలి. ధనలాభం కోసం ఏం చేయాలి? ప్రతి వ్యక్తి కూడాను లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవడానికి రావి చెట్టు ఆకును తీసుకొచ్చి ఆ ఆకుపైన శ్రీరామ అని చెప్పేసి వ్రాసి ఏదైనా తీపి పదార్థాన్ని ఆ ఆకుపైనే ఉంచి మీకు దగ్గరలో ఉండేటువంటి హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ఈ యొక్క తీపి పదార్థంతో శ్రీరామ అని రాసి ఉన్నటువంటి ఈ రావి ఆకును సమర్పించండి. ధనలాభానికి ఇది చాలా చక్కటి ఉపాయం. అంతేకాక ప్రతి దినం కూడాను మీ ఇంట్లో లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు, తెలుపు రంగు పూలు ఈ రెండు కలిపి చక్కగా పూజ చేయండి. ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం ప్రతి శుక్రవారమైనా సరే నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడాను స్వీకరించండి. ఇలా గనక చేసినట్లయితే ఆ అదృష్ట కల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తుంది. వాద ఉపవాదాలు, ప్రమాదాల వల్ల మీకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతుందా, మాట్లాడితే తగాదాలు, లేనిపోని మాటలు, చికాకులు వీటి వల్ల కూడాను ధనం వృధా అవుతోంది. అందుచేత ఇలాంటివి జరగకుండా ఉండాలి అన్నప్పుడు శాంతి అనేటువంటిది మీ ఇంట్లో ఎక్కువగా ఉండాలి అన్నప్పుడు ఎర్రగా మెరిసేటువంటి వస్త్రాలను, ఎర్ర కందిపప్పు ఈ రెండూ కూడాను మీ ఇంట్లో ఎక్కువగా ఉపయోగించకండి. మీ గృహంలో ఎక్కువగా ఎర్ర కందిపప్పు, ఎరుపు రంగు వస్త్రాలు ఉపయోగించకుండా ఉంటే చిటికి మాటికి తగాదాలు కాకుండా ఉంటాయి, ధన వ్యయం కాకుండా ఉంటుంది అంటుంది శాస్త్రం. అలాగే 11 లక్ష్మీ కవ్వలు తీసుకోండి. వాటికి కుంకుమ, పసుపు రాసి పసుపు రంగు కలిగినటువంటి
తెలుపు వస్త్రానికి పసుపు రాయాలి వస్త్రానికి ఆ పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రంలో ఈ యొక్క 11 గవ్వలు కూడాను ఉంచి మీరు పూజించేటువంటి ధనస్థానంలో గనక ఉంచినట్లయితే ధనాగమనం ఏదో విధంగా కలిగి తీరుతుంది అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమై మీకు ధనాదాయం పెరుగుతుంది అన్నమాట అంతే కాకుండా ప్రతినిత్యం కూడాను మీరు నిద్ర నుంచి లేస్తూనే మీ అరచేతులు చూసుకొని శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి భావన చేస్తూనే భూమాతకు నమస్కారం చేసి మీ కాళ్ళు భూమికి ఆనించండి దీని వల్ల కూడాను లక్ష్మీ కడాక్షం వచ్చి తీరుతుంది గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ ఆకులు 5 కోసుకోండి వాటికి గంధం పూసి ప్రవహించేటువంటి నీటిలో గనక వాటిని గనక మీకు వదిలినట్లయితే మీకు స్థిరాస్తికి సంబంధించినటువంటి విధి విధానంలో సంభవించేటువంటి అవకతవకలన్నీ కూడాను తొలగిపోయి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రావాల్సిన ఆస్తి ఒకళ్ళ చేతిలోనే ఉంది ఇంకా పంచుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదంతా వాళ్ళ చేతిలోనే ఉంచుకొని ఇవ్వటం లేదు అందరికీ న్యాయబద్ధంగా రావాలి కదా ఇలా రాకుండా అరగడానికేమో ఎవరు ముందుకి రావటం లేదు అటువంటి పరిస్థితుల్లో శిరాస్తి అందరూ కూడాను అనుభవించడానికి వీలుగా ఈ విధి విధానం అంటే గురువారం నాడు 5 రావి చెట్టు ఆకులకు గంధం రాసి నీటిలో వదలండి ఇలా గనక చేసినట్లయితే అక్కడ రావాల్సినటువంటి ఆస్తి మీ వంతు వాటా మీకు వచ్చి తీరేటట్టుగా వాళ్ళ మనసులు మారతాయి ఎవరు ఆస్తి వాళ్ళకి ఇచ్చేద్దాం నా ఒక్కడి చేతిలో ఉంటే ఏం లాభం అనే భావన రావచ్చు వాళ్ళ ఈ చిన్న ప్రక్రియ యొక్క ప్రభావం ఇవన్నీ కూడాను ధన సమంతమైన విధి విధానాలకు మనం పాడించవలసినటువంటి లక్షణాలుగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఆచరించి చక్కటి అదృష్టాన్ని సాధిస్తారు కదూ మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహవలంశలో తెలుసుకుందామా సర్వే జనా సుఖినో భవంతు శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం శుభం కలగాలి అంటే ఇంటిలో మహిళలు ఏ విధమైన నియమాలు పాటించాలి లాభం కలగాలి అంటే ఇంట్లోని వారంతా ఏ విధమైన పద్ధతులను అనుసరించాలి గాజుల గలగల అన్న శబ్దాన్ని కవులు విరివిగా వినియోగించారు తెలుగులో తొలి కథ అయిన దిద్దుబాటులో చివరి వాక్యం గాజుల గలగల ఆ ఇంటిలో ప్రతిధ్వనించింది అంటారు గురుదానప్పారావు గారు ఏ ఇంటిలో గాజులు గలగల శబ్దం చేస్తూ ఉంటాయో ఆ ఇంటిలో లక్ష్మి కలకాలం ఆనందంగా ఉంటుంది శబ్దం చేసేటటువంటి సమయాలలో గవ్వలు శబ్దం చేస్తాయి దరిద్రం అంటారు పెద్దలు మాటలు శబ్దం చేస్తాయి గొడవలు పెరుగుతాయి అంటారు పెద్దలు కాలికి ధరించిన మెట్టలు శబ్దం చేస్తాయి గొడవలు పెరుగుతాయి అంటారు పెద్దలు కాలికి ధరించిన పాంజేబులు మువ్వలు గజ్జలు శబ్దం చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు పెద్దలు గాజులు గలగల శబ్దం చేస్తాయి ఇంటిలో ఆహార సమృద్ధి ఆరోగ్య వృద్ధి అంటారు పెద్దలు మహిళలు మాత్రమే గాజులు ధరించాలా పురుషులు ధరించకూడదా ధరించే గాజులు బంగారంతో వెండితో రాగితో ఇత్తడితో మట్టితో ఇలా వివిధములైన రూపాలలో ధరించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి గాజులు ధరిస్తే ఏ విధమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ధరించే ఆ గాజు కంకణం రెండుగా ఉండి మధ్యలో ముడిపెట్టే విధంగా ఉన్నప్పుడు కంకణం అని అన్నప్పుడు
కంకణాలను మహిళలు పురుషులు ఇరువురు ధరించవచ్చా మగవారు మట్టి గాజులు ధరించకూడదా ఇలాంటి అనేక ప్రశ్నలను మనం శుభం లాభం అనేటటువంటి దృక్కోణంలో పరిశీలన చేస్తే మహిళలు పంచమాంగల్యాలలో ఒకటి అని చెప్పబడినటువంటి గాజులను తప్పనిసరిగా ధరించాలి నేటి కాలంలో మహిళలు అమ్మాయిలు యువతరం ఎడమ చేతికి ఒక గాజు వలె ఉండేటటువంటి గడియారము సమయ సూచికను ధరిస్తూ ఉండగా కుడి చేతికి కూడా ఒకే ఒక రింగు గాజును ధరిస్తున్నారు అది కూడా వ్రాసే సమయంలో అడ్డుగా వస్తుంది అనేటటువంటి బంకతో కదాచిత్ తొలగిస్తున్నారు ఒకనాటి కాలంలో వైద్యులు మన దేహానికి వచ్చినటువంటి ఆరోగ్య అనారోగ్య సందర్భాలను సూచించే నిమిత్తమై నాడీ మండల వ్యవస్థలో నాడిని ఇక్కడ పరీక్షించేటటువంటి వారు మన దేహంలో ఉండేటటువంటి వేగనస్ అనేటటువంటి నాడి ఈ కుడి ఎడమ చేతులలో ప్రత్యేకంగా ఎడమ చేతికి సంబంధించిన రాహు క్షేత్రానికి దిగువలో కుజ క్షేత్రానికి కేతు క్షేత్రానికి రాహు క్షేత్రానికి కలుపుకొని రేఖగా ఆ నాడి ఇక్కడ ఉంటుంది అడ్డుగా ఉండే రేఖలకు కంకణ రేఖలు అని పేరు పూర్వకాలంలో వైద్యులు నాడీ వ్యవస్థలో బాగా ప్రాచుర్యము ప్రావీణ్యము పొందినటువంటి వారు ఈ నాడిని ఇలా పట్టుకొని నొక్కుతూ 72 సార్ల 68 సార్ల 84 సార్ల అన్నది గుర్తించి ఎన్నిసార్లు గుండె కొట్టుకునే వేగం ఉంటుందో ఆ క్రమానికి అనుకూలంగా ఔషధాన్ని అందించేటటువంటి వారు ఇది నాడీ వ్యవస్థకు సంకేతంగా మనం గుర్తించే అంశం అవుతుంది కంకణములు ఈ నాడీ వ్యవస్థను అంటే గాజులు ఈ నాడీ వ్యవస్థను నియంత్రిస్తాయి కర్ణాభరణములు కంఠాభరణములు హస్తాభరణములు మొలత్రాడు ఇలాంటివన్నీ కూడా మన దేహంలో ఉండేటటువంటి సంధి స్థలాలను నియంత్రించడంతో దేహవ్యాపితమైనటువంటి ఆ నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది గుండె కొట్టుకునే వేగం నియంత్రణలోకి వస్తుంది ఆరోగ్య వ్యవస్థ సమూలంగా పరిశుభ్రమవుతుంది కనుక తప్పనిసరిగా మహిళలు పురుషులు ఇరు వర్గాల వారు అందరూ కూడా చేతులకు కడియములు గాజులు కంకణములను పూర్వకాలంలో ధరించేటటువంటి వారు అయితే ఈ లోహాలు వ్యాపకంలోనికి రావడంతో రాగి వెండి ఇత్తడి ఇలాంటి లోహాలతో చేయబడినటువంటి కడియములను పురుషులు ధరించేటటువంటి వారు ఎందుకంటే వారు వ్యవసాయం ఇతర పరిశ్రమలు కర్మాగారాలు కఠినమైనటువంటి పనులు చేయడంలో నిమగ్నం కావడంతో మట్టి గాజులు ధరించిన ఎడల అవి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది కనుక దీర్ఘకాలం మన్నికగా ఉండేటటువంటి గాజులను ఆభరణములుగా కంకణములుగా పురుషులు ధరించేటటువంటి వారు మహిళలు మట్టి మృతుగా చేయబడిన గాజులను ధరించడంలో అందము సౌకుమార్యము వారికి కలుగుతుంది కనుక మట్టితో ఉండేటటువంటి గాజులను ధరించేటటువంటి వారు నేటికి మనం తుల్జాపూర్ అనే ప్రాంతంలో గమనిస్తే ఎన్ని గాజులు ధరించాలి అనే అంశంలో అమ్మవారి ఆలయం మనకు ఒక చిత్రమైన నియమాన్ని సూచిస్తుంది ఆ క్షేత్ర నియమాన్ని అనుసరించి ఎడమ చేతికి 12 గాజులు ధరించవలసి ఉండగా కుడి చేతికి 13 గాజులను ధరించాలి ఇది ఒక నియమం అలాగే నవరాత్రులలో విశేషమైన సందర్భాలలో అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రమంలో గాజులతో అలంకరించడం గాజులను అమ్మవారికి సమర్పించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇంటిలో ధనం కలకాలం ఉండాలి సంపద పెరగాలి అవసరానికి ఆదుకునే విధంగా ద్రవ్య నిలువలు ఇంటిలో ఉండాలి అనే ఆలోచన కలవారంతా పాటించవలసిన పరిష్కార మార్గం ఒకటి సంప్రదాయంలో ఉంది ఆ సంప్రదాయ పరిష్కార పరిహార మార్గాన్ని అనుసరిస్తే 12 శుక్రవారాలు ప్రత్యేకంగా ఇద్దరు మహిళలకు 4 ఆకుపచ్చని రంగులో ఉండేటటువంటి గాజులు తమలపాకులు అరటిపండు లేక ఆయా కాలాలలో లభించేటటువంటి పండ్లు 2 వక్కలు వీటిని పండు తాంబూలంగా గాజులతో కలిపి తాంబూలంగా మహిళలు మరి ఒక మహిళకు కనీసంలో కనీసం ఇద్దరికి తగ్గకుండా అందిస్తే అలా ఇచ్చిన మహిళ ఇంటిలో ఏ విధమైనటువంటి అనాహూతములు జరగవు అని ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది అదేవిధంగా ధరించిన మహిళ కూడా
कलकाल आरोग्य आनंद उड़ाजेस्टी गाजु आभरण हस्तभूषण मुंजे कंकणा की अर्दमे अने सामे प्रतिबिंबे विधा स्त्री पुष विभेद लेकिन अंदर धरीवल योग्यम आभरण आरोग्या कापड़ेट रक्षण धर्म तेसकंदा शास्त्रबद्ध व्यवहारदा अंदर की शुभम लाभम कलगाली मल्ली कलुसुकुंदाम शुभमस्तु। శంకర భగవత్పాదులు కనకధారా స్తవం చేస్తూ అంటారు, విశ్వామరీంద్ర పదవిభ్రమ దాన దక్షం ఆనందహేతురధికం పురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః అంటారు. ఆ తల్లి దేవేంద్ర పదవిని కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి, దేవేంద్ర పదవిని కూడా నిలబెట్టగలిగినటువంటి తల్లి. అంతేకాదు ఆమె తన చూపుల చేత ఈ పదవులను ఇస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏదో కష్టపడి చేతితో ఏదో చేయవలసిన అవసరం ఉండదు. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళని అనుగ్రహంతో చూసినంత మాత్రం చేత ఆమె అటువంటి అభ్యున్నతిని కట్టపెట్టేస్తుంది. అంతేకాదు ఆ చూపుల చేత మహానుభావుడు, ధర్మపరిరక్షకుడు, స్థితికర్త శ్రీమన్నారాయణమూర్తిని కూడా సంతోషపెట్టగలిగినటువంటి తల్లి ఆ తల్లి ఒక్కతే. అందుకే అటువంటి తల్లి ఎవరున్నదో ఆమెని హేమమాలిని అన్న పేరుతో పిలుస్తారు. అందుకు శ్రీ సూక్తం అంత మర్యాదతో ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఆర్ద్రాంయకరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం అని పిలుస్తుంది. పరిపాలనాంశలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే చేతితో రాజదండం పట్టుకోవడం, కేవలం ఏదో అధికారాన్ని చలాయించడం కాదు, అన్నింటితో పాటు మనసుకి ఆర్ద్రత కూడా ఉండాలి. శిక్ష వేసే ముందు కానీ అనుగ్రహించే ముందు కానీ అవతల వారి కష్టంలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం చేత కావాలి. అంతేకాని పక్షపాత బుద్ధులు, 24 గంటలు స్వార్థపర జీవనం, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఏవో అక్కర్లేని విషయాలు మనసులో పెట్టుకుని ఎవరినో శిక్షించడానికి ప్రయత్నం చెయ్యడం, అటువంటివి కాకుండా మనసు కారుణ్యంతో నిండి ఉందనుకోండి, ఎప్పుడూ ఎంతమందికి మనం ఉపకారం చేద్దాము అనేటటువంటి ధోరణి మనసులో నిలబడి ఉంటుంది. అట్లా ఉపకార బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఇంకా అంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది. ఎవరు కష్టంలో ఉన్నాడో వాడిని ఆదుకోగలిగినటువంటి లక్షణం ప్రభువు యందున్నప్పుడు, ప్రత్యేకించి ఎవరు చాలా కష్టంలో ఉంటారో వాళ్ళకి ఓదార్పు లభిస్తుంది, ఊరట లభిస్తుంది, చేయూత లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది, వాళ్ళకి మనసులో ఒక సంతోషం ఏర్పడుతుంది, ఒక పూనిక ఉంటుంది, ప్రభువు ఉన్నాడు మనని కాపాడతాడు అన్న ధైర్యం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా అంతకన్నా ఉండవలసిన లక్షణం ప్రధానంగా ఏముంటుంది, ధర్మ వ్యతిరేకమైనటువంటి వారి పట్ల ప్రవర్తించవలసి వచ్చినప్పుడు అంత కాఠిన్యంతో ఉండగలిగిన లక్షణం ఉండాలి, లేకపోతే సమాజ భద్రత ఎలా నిలబడుతుంది. అందుకే ఆ తల్లి మహాలక్ష్మీ స్వరూపంతో రాక్షస సంహారణము చేస్తుంది. దుర్గా సప్తశతి పరిశీలన చేస్తే మహాలక్ష్మీ స్వరూపంతో ఆమె రాక్షస సంహారం చేసింది. అదే తల్లి పరమ ఆర్ద్రతతో అర్హులైన వారు, యోగ్యత కలిగినటువంటి వారు, భక్తి తత్పరులు, ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ అనుగ్రహించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి తల్లి. అందుకే ధ్రుమకీర్తిన్ హరిపిండ్లి ఆడి నిజ చేతూహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి సకల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి అంటారు రుక్మిణీ కళ్యాణంలో. ఆమె సాధుబాంధవ సత్కారిణి, సాధుపురుషులైనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నా ఆ సాధుపురుషులందరినీ కూడా ఆమె రక్ష చేస్తూ ఉంటుంది. పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి, మహాదరిద్రాన్ని కూడా ఆమె తీసివేయగలదు. అటువంటి తల్లి అటువంటి ఆర్ద్రతతో ఉంటుంది. అందుకే రాజదండస్వరూపిణి,
రాజదండమును చేతపట్టినది బంగారు దండలను మెడలో వేసుకున్నది అయినటువంటి హేమమాలిని స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క పాదములకు నమస్కరించుతున్నాను నమః అని ఆ నామం తర్వాత వచ్చేటటువంటి రామంలో ధనధాన్య కర్యై నమః అంటారు ఆ తల్లి ధనమును ఇస్తోంది ధాన్యాన్ని ఇస్తోంది ఇందులో అసలు కొంచెం మీరు అటు నుంచి ఇటుకు మార్చి చూడండి ఎందుకంటే ముందు శరీరం అన్నది ఒకటి నిలబడాలి కదా శరీరము నిలబడాలి అంటే శరీరం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా చేసిన పాప పుణ్యములకు అనుగుణంగా మళ్ళీ శరీరం తీసుకుని వాటిని పోగొట్టుకోవో ఈ సుఖ దుఃఖాల రూపంలో అని మన మీద ప్రేమతో ఒక శరీరాన్ని ఇచ్చే తల్లి ఒకరు ఉండాలి కదా అసలు శరీరం ఇవ్వాలన్నా ఆ తల్లి సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి స్థితికార శక్తి అయి తల్లిగా ఆమె నిలబడి మనని అనుగ్రహించి కాపాడి అన్నం పెట్టి కాపాడాలన్నా ఆవిడే లోకంలో భూమిలోంచి ఇంత పంట వచ్చి ఈ పంట తిని మనం సంతోషంగా బ్రతికేటట్టుగా శరీరమును పోషించిన ఆ తల్లే అందుకని లోకంలో ధాన్యం ఇస్తున్నది ఎవరు ఆ తల్లే రెండు కేవలం తినేసి కూర్చుంటే సరిపోతుందా మంచి సంకల్పములు రావాలి ఆ సంకల్పములు కార్యరూపం దాల్చాలి ఆ కార్యరూపం దాల్చాలి అంటే దానికి కావలసినటువంటి వ్యూహమును రచించాలి ఆ వ్యూహమును అమలు చేయడానికి కావలసినటువంటి సమస్త ఉపకరణములు చేకూరాలి ఆ ఉపకరణములన్నీ చేకూరితే అప్పుడు దానికి తగినటువంటి ప్రణాళికతో కూడుకున్నటువంటి వ్యవస్థ నిర్మాణమై కల సాకారమవుతుంది ఏదో ఒక పెద్ద కర్మాగారాన్ని నిర్మించాలి అని ముందు కాగితం మీద వేసి చూసుకున్నాడు ఇదిగో దీనికి ముడిసరికి ఇక్కడి నుంచి వస్తుంది ఇలా తయారు చేస్తాం ఇదిగో తయారు చేసిన తర్వాత ఈ వస్తువు వస్తుంది ఈ వస్తువుని ఇదిగో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఓడల్లోనో లేకపోతే ఇంకొక వాహనం మీదో ఎక్కించి విదేశాలకు పంపిస్తాం దేశం నాలుగు మూలలకి పంపిస్తాం దానివల్ల మనకు ఒక సార్థక్యత మన జీవితానికి ఒక సంతృప్తి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాం అనుకున్నాడు కానీ సంకల్పమునకు అనుగుణంగా ఇవన్నీ కూడా కాగితం మీద ఉన్నవి భూమి మీదకొచ్చి కల సాకారం అవ్వాలా అవ్వాలంటే ఆ ఉపకరణములన్నీ చేకూరాలి కార్యసిద్ధి అంటారు కార్యము జరగాలి ఆ కార్యము జరిగేటట్టుగా చేసి మనసు సంతోషపడేటట్టు చేయగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి ధనస్వరూపిణి ధనలక్ష్మి అంటూ ఉంటాం కదూ ఆ తల్లియే ఇవ్వాలి అదే కాదు సామాన్యంగా మనిషి సంతోషించాలి అంటే మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఏవి కావాలో అవన్నీ ఉండాలి కూర్చోవడానికి ఒక కుర్చీ ఉండాలా పడుకోవడానికి ఒక మంచం ఉండాలా దాని మీద ఒక పరుపు ఉండాలా ఓ నాలుగు తలకడదీళ్ళు ఉండాలా గాలి వేయడానికి కావలసిన వ్యవస్థ ఉండాలా దోమలు కొట్టకుండా ఓ వ్యవస్థ ఉండాలా రాత్రింబవళ్ళు ఒక చిన్న దీపం వెలుగుతూ ఉండాలా హాయిగా పడుకుని నిద్రపోతుంటే సురక్షితంగా తలుపులు వేసుకుని కవాటములు బిగించి తాళాలు వేసుకున్నామనడానికి కావలసినటువంటి మానసికమైన ఊరట కల్పించడానికి కావలసినటువంటి వస్తు సంచయం ఇంట్లో ఉండాలా పిల్లా పాప ఉండాలా వాళ్ళు వృద్ధిలోకి వచ్చి చక్కగా చదువుకుంటూ ఉండాలా ఇవన్నీ ఉంటే కదూ మనసు అన్నదానికి సంతోషం స్థూల శరీరం ధాన్యము చేత పోషింపబడుతుంది సూక్ష్మ శరీరం సంతోషం చేత పోషింపబడుతుంది అస్తమానం దుఃఖం అంటే వాడికి ఏం ఊరట ఉంటుంది కాదు సంతోషం ఉండాలి ఆ సంతోషం ఉండేటట్టుగా చేస్తుంది అందుకే కేవలము దుఃఖ పెట్టడం కాదు మళ్ళీ కొంత పుణ్యాన్ని కూడా తీసుకొచ్చి ఖాతాలో వేసి మధ్య మధ్యలో సుఖాన్ని కూడా అనుభవించవో లేకపోతే తట్టుకోలేవని దుఃఖం పక్కన సుఖం కూడా ఉంచి ఆవిడ ఆనందపరుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి సుఖమునకు సంతోషమునకు కారణమైనటువంటి సమస్త వస్తు సంచయాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి తల్లి అవి అనుభవించడానికి కావలసినటువంటి శరీరమును నిలబెట్టగలిగినటువంటి తల్లి కూడా ఆమెయే కాబట్టి ఇప్పుడు పోషణ శక్తి ఆవిడే అలాగే దదాతి దేహమితి ధాన్యం దేహమును ధరించడానికి పోషించడానికి కావలసినటువంటి ధాన్యమును ఇవ్వగలిగినటువంటిది ఆవిడిదే దినోతి ప్రణయతి ఇది ధనం సంతోషపడడానికి కావలసినటువంటి ధనాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడే కాబట్టి ఇప్పుడు ఆవిడ ధనధాన్య కర్యై నమః ధనమును ధాన్యమును ఇస్తోంది సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ.